హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు వచ్చేసి మనం ఒక సింపుల్ డిజైన్ చేసుకుందాం. వాళ్ళు కూడా ఈజీగా ఉండే ఒక డిజైన్ చూద్దాము. దానికి వచ్చేసి మనం కొన్ని బీడ్స్ ఇలా తీసుకోవాలండి. 1 mm బీడ్స్ యూజ్ చేశాను నేను. సరిపోతుందా సైజ్ మన డిజైన్కి? ముందుగా మనం ఇలా కొన్ని బీడ్స్ తీసుకొని కూర్చోాలి. అయితే కొన్ని వైట్ బీడ్స్ కూడా తీసుకోండి. మనకి ఈ కలర్ వచ్చేసి బ్లూ గోల్డ్ బాగుంటుంది, కానీ దాంతోపాటు వైట్ కూడా కాంబినేషన్ బాగుంటుందండి. ఓకేనా? ఫస్ట్ ఒకటి తీసుకొని దాని తర్వాత 1, 2, 3, 4, 5, 6 సరిపోతాయి కదా. అంటే మనకి 1/2 ఇంచ్కి ఎన్ని అయితే సరిపోతాయో చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. 1/2 ఇంచ్ వరకు సెవెన్ తీసుకుందాం. 7 ఈ బీడ్స్ తీసుకొని ఒకటి ఇంకొకటి తీసుకుందాం. ఇలా తీసుకొని 1/2 ఇంచ్కి టైప్ కుట్టేసేయండి. ఇలా శారీకి కుట్టండి 1/2 ఇంచ్కి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఈ వైట్ బీడ్లో నుంచి రివర్స్ తీయండి. ఇలా ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7 బీడ్స్ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైట్ తీసుకోండి. ఇది కూడా 1/2 ఇంచ్ వరకు పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో నుంచి తీసి ఈ 3 బీడ్స్కి తీయండి. ఫోర్కి తీయండి. ఇలా థ్రెడ్ని ఇట్లా రివర్స్ తీసుకురండి ఒక 4 బీడ్స్కి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక వైట్ పాల్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టాజర్ని తీసుకుందాము. ఇలా తీసుకొని ఇంకొక వైట్ బీడ్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఇటువైపు 4 బీడ్స్ కుచ్చేసేయండి. ఫోర్కి వైట్కి. ఓకేనా? ఇలా వస్తుంది మనకి టాజర్. ఇంకెక్కడ శారీకి కుచ్చేసి కట్టేసేయండి. ఇలా కట్టేసి రివర్స్ తీసి కట్ చేసుకోవడం అంతే. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా మంచి గ్రాండ్ లుక్ తోటి ఒక సూపర్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీన్ని మనము మీకు తెలుసు రెగ్యులర్గా అయితే ఇదే డిజైన్ని సారీ మొత్తం చేసేసి ఇలా కట్టుకోవచ్చు. కానీ అలా కంటే కూడా ఇలా 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి
హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చినా పర్లేదు, 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి చేసినా కూడా ఓకే అన్నమాట. బాగుంటుంది, ఎలాగో గ్రాండ్ లుక్ వచ్చే డిజైనే కాబట్టి మనం 1 ఇంచ్ వరకు గ్యాప్ తీసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది డిజైన్. ఇంకొక టాజిల్ ట్రై చేద్దామా. ఫస్ట్ వైట్ 1 తీసుకొని 7 ఈ బీడ్స్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 7 ఇవి తీసుకొని 1 వైట్ తీసుకొని 1/2 ఇంచ్ వరకు కట్టుకోవాలి. ఇలా దాని తర్వాత ఈ ఓన్లీ వైట్ బీడ్లో నుంచి రివర్స్ తీసి ఇంకొక 7 బీడ్స్ తీసుకోవాలి. సెవెన్ తీసుకొని ఇంకొక వైట్ 1 తీసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ వరకు టైట్ చేసేసి ఈ బీడ్లో నుంచి అలాగే దీంతోపాటు ఇంకొక 4 బీడ్స్ రివర్స్ తీసి 4 ఇలా రివర్స్ తీసుకొచ్చి మళ్ళీ వైట్ 1 ఒకటి అలాగే టాజల్ అలాగే ఇంకొక వైట్ బీడ్ ఇలా తీసుకొని ఇటువైపు ఉన్న 4 బీడ్స్కి ఫస్ట్ 4కి ఇంకా వైట్ బీడ్కి ఇంకా శారీకి కలిపి నీడిల్ తీసి ఓకేనా ఇలా చూసుకొని కట్టేసేయండి. అంతే అయిపోయింది. చూసారు కదండి మనకి ఈ బ్లూ మీద వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ బ్లూకి వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వైట్ గోల్డ్ మిక్స్ అన్నమాట. అలా అయితే మనకి చాలా బాగా వస్తుంది డిజైన్. మీరు మొత్తం చేసి చూడండి, చాలా గ్రాండ్ లుక్ తోటి కనపడతాయి. మనం ఎక్కువ బీడ్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు, ఇలా సింపుల్గానే బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ 1/2 ఇంచ్కి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవటమే. ఇంకా అంతే, చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి డిజైన్ వచ్చేసండి మీరు మీకు గుర్తొచ్చే ఉంటుంది. మనం థ్రెడ్తో చేస్తూ ఉంటాం, గుర్తొచ్చిందా? థ్రెడ్ ఇక్కడ 3 వేసి ఇక్కడ ఇక్కడ 3 వేసిన తర్వాత నాట్స్ వేసాక ఇటు ఇటు కలిపి ఇక్కడ నాట్ వేస్తాం, ఇటు ఇటు కలిపి ఇక్కడ నాట్ వేస్తాం, మళ్ళీ ఈ రెండింటిని కలిపి ఇక్కడ నాట్ వేసేసి టాచ్లు కడతాం అన్నమాట. మీకు అది గుర్తొచ్చే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే, వాటికి ఇక్కడ మనం నాట్స్ వేసుకుంటాం కదా, ఆ నాట్స్ ప్లేస్లో నేను బిగ్ 1 యూజ్ చేశాను. ఈ గోల్డ్ 1 వచ్చేసి సింగిల్ థ్రెడ్ మన ఇలా థ్రెడ్ వస్తుంది కదా, సిల్క్ థ్రెడ్ ఆ లైన్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇవి నాట్స్ అన్నమాట. అలా ప్లాన్ చేసుకొని నేను ఈ డిజైన్ క్రియేట్ చేసుకున్నాను. అది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళకి ఒక టాజిల్ కట్టేసి ఇలా ఒక టాజిల్ కట్టేసి దానిపైన ఒక పూస పెట్టి చేసే వరకు అయితే ఓకే. కానీ కొంచెం హెవీగా గ్రాండ్గా కొత్తగా ఇంకా ఏమైనా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, కానీ ప్రాసెస్ రావాలి కదా. అది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఐడియా, ఒక డిజైన్, ఒక ఐడియా తోటి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి మీరు చూస్తున్నట్టయితే కనుక ఈ దీని ప్లేస్లోని వేరే ఐడియా మీకు వచ్చి ఉండొచ్చు, అప్పుడు మీరు క్రియేట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. దానికోసం అనేసి నేను చిన్న డిజైన్, సింపుల్ డిజైన్ అయినా కూడా మేకింగ్ చేస్తున్నా అండి. ఓకేనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకుంటూ ఉంటాం కదా, బిజినెస్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఏమొద్దు, ఖాళీగా ఉండకుండా కొంచెం
పర్లేదు అని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఖాళీగా ఎందుకు ఏదైనా ఒక పని చేసుకుందామనేసి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నేను మేకింగ్ ప్రాసెస్ పెడుతూనే ఉంటానండి ఈజీ వే కోసం, చూడండి, నేర్చుకోండి. ఓకేనండి, ఇది మరి ఇవాళ నా డిజైను. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి ఈవినింగ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.